సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసులకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. రోజుకు వీడియో విడుదల చేస్తున్నాడు. నిన్న ఒక వీడియో విడుదల చేయగా ఇవాళ రెండో వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని అరెస్ట్ చేయాలంటే 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారన్నారు. ఇది సోషల్ మీడియా సమస్యే గాని తనది కాదన్నారు ఆర్జీవీ. పోలీసుల విచారణకు హాజరు కాకుండా వీడియోలు విడుదల చేస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారం కాస్త వర్మ వర్సెస్ ఏపీ పోలీసులుగా మారిపోయింది. రోజుల తరబడి గాలింపు చర్యలు చేపట్టిన వర్మ ఎక్కడున్నారనేది కనిపెట్టలేకపోయారు పోలీసులు. ఇదిలా జరుగుతూ ఉండగానే పోలీసులకు కౌంటర్గా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు వర్మ. తానెక్కడికి పారిపోలేదంటూ నిన్నటి వీడియోలో క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. అయితే హైకోర్టు వర్మకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే ఆయన ఏం చేయబోతున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాం, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుందా అలాంటి కేసులు పెట్టడానికి? ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్, నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకు వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్ గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ ద కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయానా, డాక్టర్ నడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నానా, ఓకే, దట్స్ ఆల్ ఫైన్, ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అలాంటి థంబ్నైల్స్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్ లాస్ట్లీ నేను చెప్పేది అంటే, ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరన్నా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు, ఐ డోంట్ జంప్ ద గన్, బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్.